మనందరి హృదయ విజేత ప్రీతమ నాయకులు ఈ దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనిపిస్తున్న ముఖ్యమంత్రిగా పేరు ప్రఖ్యాతులు అతి తక్కువ కాలంలో సంపాదించిన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వేదికపై ఉన్న మంత్రివర్యులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు అధికారులు ఇతర పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం విశ్రాంతి లేని వృత్తి వ్యవసాయం విరామం ఎరగని శ్రామికుడు రైతు రైతుకి ఎంత చేసినా తక్కువే కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా వాన వచ్చినా వరద వచ్చినా కరువు వచ్చినా 24 గంటలు పనిచేసే రైతుకి మనం ఏమిచ్చినా తక్కువే అని ఎప్పుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు రైతుని రైతుకి చేతులెత్తి మొక్కాలి ఎంత వీలైతే అంత అండగా ఉండాలనేది ఆయన సిద్ధాంతం ఈ రోజున ఒక్కసారి గుర్తు చేసుకుంటే అధికారంలోకి వచ్చిన వెంటనే నేను రైతు పక్షపాతని నా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని ప్రకటించి పని ప్రారంభించిన ముఖ్యమంత్రిగా కూడా మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోతారు రైతంటే ఈ దేశంలో రైతు నాయకుడంటే గుర్తొచ్చేది దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక కవి చెప్తాడు పుట్టుక నీది మరణం నీది బతుకంత జనాలది అని ఖచ్చితంగా అది అతికినట్టు సరిపోయే నాయకుడు ఎవరైనా ఉంటే అది మన ముఖ్యమంత్రి గారి తండ్రి గారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందుకే రైతు కోసం ఆ రోజు నిరంతరం ఉచిత విద్యుత్ ఇచ్చిన దగ్గర నుంచి ప్రారంభిస్తే జలయజ్ఞం వరకు 5 సంవత్సరాల కాలంలో అద్భుతాలు సృష్టించిన దివంగత నేత పేరిట ఆయన జయంతిని వాళ్ళ రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం రైతు పట్ల ఆయన ఉన్న ప్రేమ చెప్పాలంటే ఆయన అసెంబ్లీలో ఇచ్చిన చివరి స్పీచ్లో మీరంతా రైతులో కాదో నాకు తెలియదు కానీ నేను మాత్రం నికార్సైన రైతునని చెప్పి ఆ రోజు చివరి స్పీచ్లో చెప్పిన రాజశేఖర రెడ్డి గారి మాటలు నేను గుర్తు చేసుకున్నా తెలుగుదేశం పార్టీ వారిని ఉద్దేశించి ఆయన ఈ మాటలు చెప్పారు చాలా మంది ఆస్తులకి వారసులు ఉంటారు కానీ ఆశయాలకి వారసులుగా ఇవాళ తండ్రి ఆశయాలకు వారసులుగా మన ముఖ్యమంత్రి గారు రైతు సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు చాలా పథకాలు మన అందరికీ తెలుసు వైఎస్ఆర్ రైతు భరోసా మొదలుకొని 9 గంటల పాటు పగటి పూట విద్యుత్ ఇచ్చే వరకు ఎన్నో కార్యక్రమాలని దిగ్విజయంగా అమలు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఈ 2 ఏళ్ల కాలంలో సుమారు 83,000 కోట్ల రూపాయలు పైచిలుకు రైతుల కోసం ఖర్చు పెట్టిన ఘనత మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది దేశంలో ఈ రికార్డుని ఎవ్వరూ కూడా అధిగమించలేరని చెప్పడంలో సందేహమే లేదు విత్తనం నుంచి విక్రయం దాకా ప్రతి ఒక్క దగ్గర కూడా శ్రద్ధ తీసుకుని ఆయనే మమ్మల్ని ఏ విధంగా ప్రతిరోజు రైతుల పట్ల వ్యవసాయం పట్ల సమీక్షించకుండా ఒక్కరోజు కూడా ముందుకెళ్ళని పరిస్థితిని చూస్తూ ఉన్నాం చాలా మంది పెద్దలు రైతులు ఎప్పుడు అడుగుతూ ఉంటారు డ్రిప్ ఇరిగేషన్ గురించి నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దానికి సంబంధించి ఆదేశాలు ఇచ్చారు 1,190 కోట్ల వ్యయంతో ఈ ఏడాది 325,000 ఎకరాల విస్తీర్ణంలో డ్రిప్ ని చేపట్టబోతున్నట్టుగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా వైఎస్ఆర్ అంటేనే రైతు గుర్తొస్తాడు రైతు గురించి మాట్లాడితే వైఎస్ఆర్ని తలుచుకోకుండా ఉండలేము ఆ రోజు 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పి ఆయన చివరి నిమిషంలో ఇవ్వలేకపోతే ఆ తర్వాత ముఖ్యమంత్రులు మారినప్పటికీ 9 గంటల ఉచిత విద్యుత్ వారెవరు ఇవ్వలేకపోయారు పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి రికార్డు నెలకొల్పిన మళ్ళీ ఆనాటి తండ్రి ఆశయాన్ని ఈరోజు నెరవేర్చిన నాయకుడిగా మన ముఖ్యమంత్రి గారు కనిపిస్తారు ఇప్పటికే కాలాతీతమైనందున త్వరగా మన ముఖ్యమంత్రి గారి మాటలు వినాలని మనం అందరం అనుకున్నందుకు ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాం.